माधव नगर आरओबी एटकेल की राष्ट्र प्रभुत्वं अन्नी कावाल्सिन अडमिनिस्ट्रेटिव सैंक्शन्स दानिकि कावाल्सिन राष्ट्र प्रभुत्वं नुंची रावाल्सिन वाटा क्लियर चेसिनंदुकु जिल्ला प्रजल तरफुन हर्षिस्ता उन्नो बेटर लेट देन नेवर 2014లోనే ఈ పనులు మొదలు కావాల్సినవి 2014లో టూ లేన్ బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వటం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం టూ లేన్ సరిపోదని సైంటిఫిక్ ప్రొసీజర్ అడాప్ట్ చేయకుండా ట్రాఫిక్ అనాలిసిస్ చేయకుండా లేఖ రాసి ఇక్కడ మేము ఫోర్ లేన్ కట్టుకుంటాము టూ లేన్ సరిపోదు అని ప్రొసీజర్ అడాప్ట్ చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని మాకు ఇబ్బంది లేదు డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు మీవే అని ఆ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకొని అంటే 75-25 అవుతుంది ఆ 75% వర్క్స్ మీద 15% అప్పుడున్న ఎంపీ కమిషన్ డిమాండ్ చేసినందుకు ప్లస్ అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళ సంగతి తర్వాత సపరేట్గా చూసుకోవాలా ఎప్యూటీసీలు జెడ్పీటీసీల సంగతి వాళ్ళని సపరేట్గా చూసుకోవాలా సో ఇట్లా పీడిస్తే అప్పుడు ముందరకు వచ్చే కాంట్రాక్టర్ కూడా వారిపోయాడు అట్లా సుమారు 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయాల్సిన పనులు డిలే అయ్యి 2019లో భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ ఎన్నికైనాక వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రయారిటీ వర్క్స్లో మాధవ్ నగర్ ఆరోబీ టేకప్ చేయడం జరిగింది లిఖితపో ఏదో లెటర్ రాసుడు కాకుండా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ట్రాఫిక్ అనాలిసిస్ చేపించి ట్రాఫిక్ మళ్ళా 2 లక్షల టీయూవీలు దాటదేమో అని భయంతో బైపాస్ బంద్ చేపించి ఏదో రిపేర్లు నడుస్తున్నాయి అప్పుడు బంద్ చేపించి ట్రాఫిక్ అంతా మెయిన్ రోడ్ మీద డైవర్ట్ చేసి 2 లక్షలు దాటించి ఇది ఫోర్ లేన్కి ఎలిజిబిలిటీ తీసుకొచ్చి దీనికి ఫోర్ లేన్ ఎలిజిబిలిటీ వస్తే ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం 50% బాట మంజూరు చేపించి ఇవన్నీ ఎన్నిక అయిపోయినాక వితిన్ 1 ఇయర్లో చేసేసినాం ఫైనల్గా అక్టోబర్ 2020లో అందులో కోవిడ్ కూడా ఉన్నది ఇంకా అలా కోవిడ్ ఫస్ట్ ఫేజ్ కూడా మనం 3-4 నెలలు 5 నెలలు కోల్పోయినాం అక్టోబర్ 2020లో ఫైనల్గా ఫైనాన్షియల్ శాంక్షను కేంద్రం నుంచి డిజైన్ శాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసి రైల్వేస్ మీరు తక్షణమే టెండర్లు కాల్ ఫార్ చేయండి మర్నాడు రైల్వేస్ కూడా కాల్ ఫార్ చేస్తుంది అని రొటీన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఆ రకంగా అడాప్ట్ చేద్దామని లెటర్ కూడా రాసాం ఆ లెటర్ రాసినాక 6 నెలల వరకు స్పందన లేకపోతే ఒకరోజు దిశ మీటింగ్లో
ప్రశాంత్ రెడ్డి గారి లేజీ లెథార్జిక్ యాటిట్యూడ్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆరు నెలలు అవుతున్నా కూడా ఇంకా ఎస్టిమేట్ పంపుతలేదు, అన్నీ పంపుతలేదు. దాని తర్వాత తక్షణమే మూడు నాలుగు రోజులకు పంపిడ. దాని తర్వాత మళ్ళీ ఆడనే ఆగిపోయింది. మళ్ళా జూన్ మాసంలో మేము చేసిన ధర్నా, భారతీయ జనతా పార్టీ ఇంటింటికి ప్యాంప్లెట్లు పంపటం అదంతా చేసినాం. ఫైనల్గా జూన్ పోయి జనవరిలోనన్నా కేంద్రం అన్ని క్లియరెన్సులు ఇచ్చి పైసలు ఇచ్చేసి అన్ని కేంద్ర రెస్పాన్సిబిలిటీ మొత్తం చేసేసినాక దాదాపు 15 నెలలకి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు ఇవాళ సంతోషం. ఈ ఏదైతే ఆర్ఎండ్బి మంత్రి గారికి చెప్తా ఉన్నాను, మీ వల్ల డిలే అయిందో 15 నెలలు, అది దయచేసి వర్క్లో స్పీడ్ చూపించి 1 ఇయర్లో కంప్లీట్ చేద్దాం ఈ ప్రాజెక్ట్. 1 ఇయర్లో చేసుకోవచ్చు కూడా. మా సైడ్ నుంచి ఎటువంటి కేఎస్టీ ట్యాక్సులు ఉండవు. మేము కాంట్రాక్టర్ల జోలికి కూడా పోము. టైంకి పని కాకపోతే అప్పుడు మేము కాంట్రాక్టర్తో మాట్లాడము. ఇప్పుడు ఆర్మూరులో ఆర్మూర్ నియోజకవర్గంలో 3 ఫ్లైఓవర్ల పని నడుస్తున్నాం. అక్కడ కోవిడ్ వల్లనో దేని వల్లనో జీవన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ వల్లనో డిలే అవుతుంటే 3 సార్లు మీటింగ్ చేసుకున్నాను నేను లాస్ట్ 4 మంత్స్లో. ఫైనల్గా మార్చు ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ డిసెంబర్ వరకు 3 టార్గెట్ ఇచ్చిండ్రు. పనులు నడుస్తున్నాయి, పనులు సక్రమంగా క్వాలిటీ పద్ధతిగా నడుస్తే మేము అటు జోలికి పోము. మాకు కాంట్రాక్ట్ వారు కూడా తెలియాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ రెడ్డి గారు మీరు కూడా కాంట్రాక్టర్లను సతాయించకుండా జిల్లా ప్రజల ఇంట్రెస్ట్ దృష్ట్యా స్పీడప్ చేసే పనులు చేయండి. దయచేసి కవిత గారి లాంటి నాయకురాలని దూరం పెట్టండి ఈ ప్రొసీజర్లో. వేల్పూర్ పరువు నిలబెట్టండి. వీళ్ళందరూ జిల్లా ప్రజలకు అనేది ఉపయోగపడలేదు, జిల్లా ప్రజల కోసం ప్రేమతోటి ఇక్కడ ఎలక్షన్లో నిలబడలేదు, గెలిచినాక కూడా చేసింది కూడా ఏం లేదు, కరప్షన్ తప్ప. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్, మారల్ అచీవ్మెంట్ ఫర్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ క్లీన్ అండ్ కరప్ట్ ఫ్రీ యాటిట్యూడ్. డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైనా ఎంత వాటా ఉన్నా అదంతా ప్రజల డబ్బే. దిస్ ఈజ్ అ మారల్ విక్టరీ ఫర్ భారతీయ జనతా పార్టీ అండ్ ఐఎమ్ ప్రౌడ్. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు నేను ఎంపీగా ఉన్నప్పుడు పూర్తి శాంక్షన్లు రావడం, పనులు మొదలవ్వడం, వీ విల్ మేక్ ష్యూర్ పనులు తొందరగా ఖతమైతే కూడా వీ విల్ మేక్ ష్యూర్. సో ఐ హోప్ ప్రశాంత్ రెడ్డి విల్ కోఆపరేట్, స్టేట్ గవర్నమెంట్ విల్ కోఆపరేట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ కోఆపరేట్ అండ్ టార్గెట్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ ఫ్లైఓవర్ విత్ ఇన్ 12 మంత్స్. ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకొకటి గుర్తు చేస్తూ ఉన్నాను, సరస్వతి గారింట్లో కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగం మీ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అన్నారు దాటిపోయింది. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇప్పిస్తా అన్నట్టున్నారు.
అని కూడా చాలా రోజులు అయింది. సో అది కూడా తొందరగా చేయాలని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నా. ఇంకో ప్రాణం కూడా పోయింది 317 పెద్దపల్లి జిల్లాలో, అవుట్ ఆఫ్ స్ట్రెస్ కార్డియాక్ అరెస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. హర్షపల్లి అరసపల్లి ఆరోపి కూడా మా సైడ్ నుంచి క్లియరెన్స్లు అయిపోయినాయి. వీళ్ళు డిజైన్ పంపించాలి బోధన్ పట్టణంలో మెయిన్ రోడ్ మీద, వీళ్ళు డిజైన్ పంపించాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి, డిపిఆర్ పంపించాలి, చేసి పంపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడాను నేను. ఇట్ ఈస్ పెండింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్కి వెళ్ళి ఒక్కరోజు డిలే ఉండదు, అందులో బీజేపీ ప్రభుత్వంలో అసలు ఉండదు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపినరా, డిజైన్లు పంపినరా, మీరు పంపించండి. ఇప్పుడు నేను మీ నెత్తి మీద కూర్చున్నా కదా మదన్ ఆర్ ఫ్లైఓవర్ కోసం, మీరు నా నెత్తి మీద కూర్చుంటుంది పంపించండి. లెటర్ చూపెట్టి మాట్లాడమని అలా టీఆర్ఎస్ వాళ్ళని గాలికి మాట్లాడు కాదు, ఏడ పెండింగ్ ఉంది టెక్నికల్గా అది మాట్లాడమనాలి. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. రైల్వే షేరు రైల్వే కాంట్రాక్టర్ ఉంటాడు, స్టేట్ షేరు స్టేట్ కాంట్రాక్టర్ ఉంటాడు. దేశం మొత్తం ఒక పాలసీ ఉంటుంది, పాత లైన్ల మీద షేరింగ్ బేసిస్ ఉంటుంది, 6 కొత్త లైన్ల మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మా 6 లో 3 ఆరోపీలు నడుస్తున్నాయి, 100% ఫండింగ్ కేంద్రం దే.